నమస్తే స్వేచ్ఛా న్యూస్కి స్వాగతం వార్తల్లోని వివరాలు చూద్దాం శ్రీకాకుళం జిల్లాలో గత కొన్ని రోజులుగా విస్తృతంగా కురుస్తున్న వర్షాల కారణంగా ఇచ్చాపురం నియోజకవర్గంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వందలాది ఎకరాల పంట పొలాలు నీటి ముప్పునకు గురవుతున్నాయి నిరంతరం కురుస్తున్న వర్షాల కారణంగా ఇచ్చాపురం మండలంలో రైతులకు సాగునీరు అందించే బహుధ నదికి ఒడిశా ఎగువ భాగం నుండి వరద నీరు భారీగా పోటెత్తుతున్నది దాంతో రక్తకన్న గ్రామం వద్ద భీమసముద్రం గడ్డ ఇన్నెసుపేట గ్రామం వద్ద పద్మనాభ గడ్డ వరద నీటితో పోటెత్తాయి దాంతో ఈ గడ్డల పరిధిలో ఉన్న వందలాది ఎకరాలు నీటి ముప్పునకు గురయ్యాయి ఇచ్చాపురం నియోజకవర్గంలో మొత్తం ఇరవై తొమ్మిది వేల ఎకరాలలో పంట సాగు జరుగుతుండగా ఇచ్చాపురం మండలంలో సుమారు ఎనిమిది వేల ఐదు వందల ఎకరాల్లో రైతులు పంట వేశారు నిరంతర వర్షాలు ఒడిశా ఎగువ ప్రాంతం నుండి వస్తున్న వరద నీటి కారణంగా సుమారు పదివేల ఎకరాలలో పంట నీట మునిగింది పంట పొట్ట దశలో ఉండడంతో సుమారు మూడు వందల నుంచి నాలుగు వందల ఎకరాల పంట నష్టపోయే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు వర్షాలు కురుస్తున్న కొద్దీ పంట నష్టం పెరిగే అవకాశం ఉంటుంది మూడు వందల ఎకరాల వరకు పంట నష్టం జరిగే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు చెప్తున్నారు